దిశా ఆత్మకు శాంతి చేకూరాలని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌరస్తా నుండి రాజీవ్ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయ మాట్లాడుతూ దిశ కేసులో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని తెలిపారు. అత్యాచారాలు హత్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో నగరంలోని కొవ్వొత్తుల నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కరీంనగర్ ఆధ్వర్యం లోపల డాక్టర్ ప్రియాంకారెడ్డిని అమానుషంగా హత్య చేసినటువంటి వ్యక్తులపై దిశ అనే అమ్మాయిని చాలా దారుణంగా అఘాయిత్యం జరిపి హత్య చేసినటువంటి నిందితులపై వెంటనే చర్య తీసుకోవాలని, అంతకుముందు పోలీసులు చూపినటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల మహిళలకు రక్షణ లేకపోవడము, మరి తక్షణమే మహిళల రక్షణకు ప్రత్యేకమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, మరి దిశ అనే అమ్మాయి యొక్క ఏదైతే హత్య జరిగిందో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ కరీంనగర్ పక్షాన ఈ యొక్క మౌన ప్రదర్శన జరుగుతూ ఉన్నది. క్యాండిల్ ర్యాలీ మౌనంగా ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.